ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గెలిచిన తర్వాత నిలబెట్టుకోవడం ఎంతైనా హర్షనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత కొట్టు విశాల్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న గృహాల లబ్ధిదారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆరుళ్ల సర్పంచ్ మాకరాజు వరలక్ష్మి పంచాయతీ ఎన్నికల సమయంలో తాను గెలుపొందితే జగనన్న గృహాల లబ్ధిదారులకు 5000 రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆమె బుధవారం విశాల్ చేతుల మీదుగా 12 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ గెలిచిన తర్వాత ఇచ్చిన హామీని నిలబెట్టుకుని సర్పంచ్ ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. తన పదవిలో ఉన్నంతకాలం ఎంతమంది లబ్ధిదారుల ఇండ్లు నిర్మించుకున్నా వారందరికీ కూడా ఆర్థిక సహాయం అందజేస్తామనడం ఎంతైనా అభినందనీయమని తెలిపారు. వారి అమ్మగారు మరి సర్పంచ్గా పోటీ చేసినప్పుడు జగనన్న కాలనీలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ప్రతి ఇంటికి మరి 5000 చొప్పున ఆయన ప్రతి లబ్ధిదారికి 5000 చొప్పున ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకుని ఏదో గాలికి గాలి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రచారాల్లో ఏదో చెప్పడం కాకుండా నిరూపించుకుని మరి నెగ్గిన తర్వాత మరి రకరకాలుగా కరోనా సమయం దాని తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని టైం ఎక్కువ గ్యాప్ రావడం వల్ల ఎవరు ఇవ్వలేకపోవడం జరిగింది. మరి ఈరోజు ప్రశాంతంగా ఉంది. మొత్తం తాడేపల్లిగూడెంలో అన్ని పనులు జరుగుతున్నాయి, సక్రమంగా జరుగుతున్నాయి. కరోనా సమయం నుంచి బయటపడి మరి అన్నీ బాగున్నాయి కాబట్టి ఈరోజు మరి ఒక మంచి రోజు చూసుకుని నాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆరుల గ్రామంలో మీరు రావాలి సార్, మనం హామీ ఇచ్చామని చెప్పి 5000 చెప్పిన మనకి ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్తాను అనుకున్నాం. మరి ఇప్పుడు ప్రస్తుతానికి 12 ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఆ 12 ఇళ్ళు వాళ్ళు పన్నెండు మంది మరి వారందరికీ మరి 5000 చెప్పిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. దానికి నన్ను తెలిసి సతీష్ గారు వాళ్ళ అమ్మగారు మరి తెలిసి వారు సతీ మంది అందరూ కలిసి వారి కుటుంబం సాక్షిగా మరి అందరికీ వారిని వారి తరఫున అందరికీ బాధ్యతలు ఇవ్వటం చాలా సంతోషకరం. మీరు అందరూ కూడా జగనన్న కాలనీ కాలనీలో మరి ఇల్లు బాగుందా బాగా కట్టుకుంటున్నారా? ఇల్లు ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఇంకెవరిని ఇచ్చారు? అంతనా? అది మీరు కొంచెం అందరూ కొంచెం గ్రహించండి. ఎందుకంటే ఎంతోమందికి ఇల్లు లేని పేద కుటుంబాలకి అందరికీ ఆదుకున్నది మరి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇక్కడ మన తాడేపల్లిగూడ నియోజకవర్గ తరపు నుంచి మరి కొట్టి సత్యనారాయణ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీష్ గారి ముందుగా వారి కుటుంబ కృతజ్ఞతలు తెలుపుతూ వారికి అందజేస్తున్నారు.